నమస్తే సార్. సార్ మరి ఏంటి రాష్ట్రంలో మూడు రాజధానిని ఇది ఒక్క రాజధాని మూడు రాజధానులు చేస్తూ ఉంటున్నారు, 26 జిల్లాలు చేస్తూ ఉంటున్నారు, 13 జిల్లాలు. అలాగే తాజాగా మంత్రి బొత్స గారు మాట్లాడుతూ మనకి నాలుగు రాజధానులు ఉన్నాయి ఇప్పటికి కూడా, హైదరాబాద్ కూడా రాజధాని 2024 దాకా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా, అసలు మీ అభిప్రాయం ఏంటి, అసలు మీకేమనిపిస్తుంది? నా పేరు బవిరి సింహాచలం, ఏపీ కార్పొరేషన్ రజక కార్పొరేషన్ డైరెక్టర్ రెండుసార్లు చేశాను. ఆ తర్వాత రజక చైతన్య సేవా సంస్థ ఉపాధ్యక్షుడు, ఆ తర్వాత విజయవాడ సిటీకి అర్బన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మాది రజక. ఇప్పుడు ప్రస్తుతానికి మన రజక మన మహిళా సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసాక మాట్లాడతాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రజక మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఆంక్షలు పెడుతున్నాము. మీ టైం దగ్గర పడింది, అందుకని మీరు ఎంత టరబర చేసినా ఇక్కడ చెల్లవు, చెల్లుబాట్లు రావు. మూడు రాజధానులు నాలుగు రాజధానులు అని చెబుతున్నారు. కోర్టు ఎన్నిసార్లు మీకు ముట్టుకాయలు వేసినప్పటికైనా మీరు మారట్లేదు. కేంద్ర ప్రభుత్వం చెప్పినా మీరు వినట్లేదు. జనాలు గోల చేసినా వినట్లేదు. మీ ప్రభుత్వం వచ్చిన నుంచి కూడాను జనాలు ప్రశాంతంగా నిద్రపోలేదు. అన్ని వర్గాలకి కూడాను ఎవరు తగిన ఇబ్బంది వాళ్ళకి పెడుతూనే ఉన్నారు. అది న్యాయం కాదు. తక్షణమే మీ చర్యలు మార్చుకోవాలి. మీరు మార్చుకోకపోతే తగిన అమ్యులను చెల్లించవలసి వస్తుంది. అందుకని ఎక్కడ పడితే అక్కడ స్థలాలు ఆక్రమించుకోవడమేటి. మాకు రజక దోబీ గట్ల స్థలాలు ఆక్రమించుకుంటున్నారు. ఆ తర్వాత చెరువుగట్లకి దగ్గర ఆక్రమించుకుంటున్నారు. ఆ తర్వాత ఇల్లు ఇద్దామన్నారు, ఇల్లు లేదు, పొల్లు లేదు, లోన్లు లేవు. ఇన్ని కార్పొరేషన్లు పెట్టే దేనికి? ఏ కార్పొరేషన్ చైర్మన్ కూడా కుర్చీ లేదు, ఒక ఆఫీస్ లేదు, ఆ కార్పొరేషన్ నిధులు లేవు. ఒక్క కార్పొరేషన్ కానీ ఒక రూపాయి కానీ ఇచ్చారా? తిరగ మాకుండే నిధులు కూడా మీరు దోచుకొని మీరు లేనిపోయిన సంక్షేమ పథకాలు అని చెబుతున్నారు తప్పించు. కానీ ఎవరికి సరైన పథకాలు అందట్లేదు, సరైన ప్రశాంతత లేదు, సరైన భరోసా లేదు. ప్రభుత్వం ఉన్నదని మాకు ఒక భరోసా లేకుండా చేస్తున్నారు. అది మీకు ఎంతవరకైనా తగదు, అది అది న్యాయం కాదు. అది మీరు రాజధానులు అంటే అంతే అల్లుకొల్లాలు పెడుతున్నారు, జనాలకు మభ్య పెడుతున్నారు తప్పించు. కానీ అది ఇస్తాము ఇది ఇస్తామని చెబుతున్నారు తప్పించి మీరు అమలు చేసే దిశగా మీరు లేరు. మీరు ఎంతసేపు అయినా అమరావతి ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు, అన్ని అంత బిల్డింగ్లు ఉన్నాయి దేశవ్యాప్తంగా చూస్తున్నారు. అంత బిల్డింగ్లు కట్టిన అన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిన దగ్గర మానేసి ఎక్కడ పెడతాము ఇక్కడ పెడతాము అనేది అది ఎంతవరకు న్యాయం? అది మాత్రం కరెక్ట్ కాదు. బొత్స గారు కూడా మాటలు కూడా మార్చి మార్చి చెబుతున్నారు. సుశానాలు అంటారు, ముంపుడు అంటారు, అదేం చెబుతారు ఇదేని చెబుతారు, ఎందుకు ఈ కలబుల కబుర్లు చెబుతారు? మీరు ఏంటంటే చరిత్రలో మీరు చెప్పుకోవడానికి మిగలాలనుకుంటే అమరావతి రాజధానిగా చేయాలని, మిగిలిన అభివృద్ధి పలాలు సమకూర్చాలని, ఆ లేబర్ రేటు బతకలేకపోతుంది అన్నారు, ఏ రైతు రేటు బతకలేకపోతుంది, ఎవరు కాదు ప్రతి ఒక్కరికి ఇబ్బంది. కనీసం కష్టపడడానికి పని కల్పించితే మీరు వాళ్ళకి ఎంతో ఉచిత పథకాలు ఇచ్చినంత మేలు సంతోషం పొందుతారు. కాబట్టి దయచేసి అందరికీ పని వసతి కల్పించండి, వనరులు సమకూర్చండి, ఉన్ని వనరులు పాడు చేసికండి. రాజధాని అంటే రాజధాని భూములు అమ్మేద్దామంటారు, వైజాగ్లో చాలా భూములు అమ్మేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ ఏలాములు పెట్టేస్తున్నారు. ఎంతసేపైనా సమర్లు సమకూర్చుకునేది కాక ఆస్తులు సంపాదించాలి. కానీ ఒక తండ్రి ఉన్నాడంతా ఆస్తులు గడించాలి, పిల్లలకు అప్పచెప్పాలి. అడగదును మీరు వచ్చాక ఆస్తులు తగలెట్టేస్తున్నారు, అది ఎంతవరకు కూడా మంచిది కాదు. రేపు పొద్దున్న ప్రభుత్వ ఆఫీసులు కానీ బిల్డింగ్లు కానీ కట్టుకోవడానికి ఆస్తులు ఉండాలి. కాబట్టి ఆ ఆస్తుల మీద పడవద్దు. ఉన్నదానికి రాబోయే కంపెనీలకు కానీ వాటికి కానీ మీరు అవకాశం ఇచ్చేటట్టుకుంటే యువతకి కూడా ఉద్యోగాలు భవిష్యత్తులో బాగుంటాయి, అందరికీ న్యాయం జరుగుతుంది, 10 మంది సుభిష్టిగా బతుకుతారు, పలానాలు పరిపాలనలో బాగున్నది అని చెప్పుకోవడానికి మాత్రం మీరు చేయండి. లేని పక్షంలో మీరు అన్నిటి మీద కూడా మీరు మార్పు లేకపోతే తెలుగుదేశం పార్టీ తరపు నుంచి నిరంతర ఉద్యమాలు చేపట్టడం జరుగుతుంది, జరుగుతుంది కూడాను. ఆ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ని పథకాలు ఇచ్చారు, ఆ పథకాలను తీసేశారు. కనీసం అన్న క్యాంటీన్ కూడా మీకు ఏం చేసింది చెప్పండి. పేదలు పని చేసుకొని వచ్చి 5 రూపాయలు ఇచ్చి తినేవాళ్ళు కడుపు నిండా. ఆ తర్వాత రోడ్డు మీద కూడా తిరిగిన వాళ్ళు అనాథులు అవి అడుక్కునే వాళ్ళందరూ అక్కడే తినేవాళ్ళు. కనీసం అది కూడా నిలబెట్టలేకపోయారు. మరి ఏం పలానా సంక్షేమ పథకాలు పెడుతున్నామని చెప్పండి. అన్ని మార్పులు చేర్పులు కక్షాధి చర్యలు, అది న్యాయమైన పరిస్థితి కాదు. ఆ దేవుడు అన్నాడు, పైన ఒకడు ఉన్నాడు, ఆ దేవుడు అని చేరి మీరు గ్రహించుకొని న్యాయం పరిపాలన అందిస్తారని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినది. నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు అవుతారు బాబు. ఎందుకంటే ఆయన ఇప్పుడు పరిపాలన ఏమి బాగులేదు,
Chandrababu Naidu garu ayyamulona chala sankshema padakalu icharu maa rajukulaki 50000 nundi 2 lakhala da loan icharu aa tarvata aadharana parimutlu 2 saarlu chesi icharu pettukoni prati okkadiki icharu ippudu pension party vallu kaadu ante evalo chepparadi pension teesestunnaru aa tarvata illu ammabadu anta rajavariki raavatledu aa tarvata pension lo enta mandiki cut chesestunnaru ration card teesestunnaru ivanni anacharu paripalana saadhimpu paripalana jarugutundi tappinchu gaani evaliki appudu dwakra మహిళలకు ఎన్ని రకాల చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు మాపి ఇచ్చారు లోన్లు ఇచ్చారు మాకు లోన్లు ఇచ్చారు అన్ని వర్గాలకు లోన్లు ఇచ్చారు అన్ని కుల వృత్తులు చేసుకున్న వాళ్ళకి అందరికి పనిముట్లు ఇచ్చారు కానీ ఇప్పుడు వాళ్ళ అలగాద లాలు ఏదో అని అడ్డుపెట్టడం వీళ్ళకి ఏదో లేదని వాళ్ళ కరెంట్ బిల్లు అని వీళ్ళకి ఇల్లు లేదని వాళ్ళకి అదని ఇదని ఎప్పుడు కాజులు చెబుతూ తప్పించి తిరుగుతున్నారు తప్పించి అది ఎంతవరకు న్యాయమైన పరిపాలన కాదు నెక్స్ట్ మాత్రం కంపల్సరీగా 100కి 100% చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు ఆ ప్రజలకు సరైన పరిపాలన అందిస్తారని నా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓకే థాంక్యూ.